वेलकम टू वाईए टीवी। मुंदुगा हेडलाइंस। बजेट वेला राष्ट्रपति ने कलिसिन निर्मला सीतारामन बजेट को केंद्र कैबिनेट आमोदम। నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు, ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ పై విచారణ। నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర, వనదేవతలను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు। తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం। సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో భేటీ। వైద్య విద్యకు కేంద్ర బడ్జెట్లో భారీ ప్రోత్సాహం। ఎంబీబీఎస్ చదవాలనే ఔత్సాహిక విద్యార్థులకు ఇది శుభ పరిణామం। ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర బడ్జెట్ 2023-24 ఇవాల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు। ఈ నేపథ్యంలో ఆమె బహిఖాత టాబ్లెట్ తో రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు। సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కృష్ణారావు, కరడ్ ఆర్థిక శాఖ అధికారులు కూడా రాష్ట్రపతిని కలిసి వారిలో ఉన్నారు। ఎరుపు రంగు బహిఖాతతో మంత్రి కనిపించారు। ఐదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు। ఈసారి టాబ్లెట్ లో ఆమె బడ్జెట్ ను చదువుతారు। ఇది పేపర్లెస్ బడ్జెట్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి। రాష్ట్రపతి ముర్మును కలిసిన మంత్రి నిర్మలా బడ్జెట్ పై ఆమెకు సమాచారం అందజేశారు। బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా దక్కనుంది। భాగ్యనగరంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి। ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి నివాసం సహా పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి। రాజ్ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ తనిఖీలు చేపట్టింది। రాజ్ పుష్ప, ముప్ప కన్స్ట్రక్షన్స్, వెరిటెక్స్ సంస్థలు సహా పలు సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి। 40 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు। ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, పిఎల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు। మరోవైపు నగరంలోని వసుధా ఫార్మాలో ఐటీ సోదాలు ముగిశాయి। నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు అధికారులు వసుధా ఫార్మాలో సోదాలు నిర్వహించారు। వసుధా గ్రూప్స్ సిఇఓ, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు। 50కి పైగా ఐటీ అధికారుల బృందాలు ఎస్ఆర్ నగర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు। ఈరోజు ఉదయానికి సోదాలు ముగియగా ఐదేళ్ల ఐటీ రిటర్న్స్పై విచారణ కొనసాగుతోంది। ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర సందడి మొదలైంది। మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది। సమ్మక్క సారక్క పూజారులు మండమెలిగే పండగ అంటే మినీ జాతరను నిర్వహించనున్నారు। ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండమెలిగే పండగను నిర్వహించనున్నారు। దీంతో గత 2 రోజుల నుంచి వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం తరలివస్తున్నారు। కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మ తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు। తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి। శుక్రవారం మధ్యాహ్నం 12:10 గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు। ఈ మేరకు మంగళవారం గెజిట్ ప్రకటన విడుదలైంది। సభా నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎస్ శాంతికుమారి, 3 గంటలకు డీజీపీ అంజనీకుమార్లతో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు భేటీ కానున్నారు। ఉభయ సభలను ప్రారోగ్ చేయకుండానే గత సమావేశాలకు కొనసాగింపుగా బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు। ఎన్ని రోజులు జరపాలనేది శుక్రవారం సభ ముగిసిన అనంతరం బీఎస్సి సమావేశంలో నిర్ణయిస్తారు। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టనున్నారు। ఈ బడ్జెట్లో వైద్య విద్యకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలున్నాయి। ముఖ్యంగా మెడికల్, నర్సింగ్ కాలేజీల పెంపుపై దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు। బడ్జెట్లో జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెచ్పీవీ వ్యాక్సిన్ను కూడా ప్రవేశపెట్టవచ్చు। ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కవరేజీని కూడా మెరుగుపరచవచ్చు। కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అనేక ఇతర ప్రతిపాదనలు కూడా వచ్చాయి। మెడికల్, నర్సింగ్ కాలేజీలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందనే అంచనాలు ఉన్నాయి। దీంతో ఎంబీబీఎస్ చదవాలనే ఔత్సాహిక విద్యార్థులకు ఇది శుభ పరిణామం అవుతుంది। నీట్ ద్వారా
సీటు పొందే అవకాశాలు ఉంటాయి. మెడికల్ నర్సింగ్ కాలేజీలు పెంచితే వైద్య రంగంలో మరింత మంది రానున్న కాలంలో పట్టభద్రులయ్యే అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలోని 612 మెడికల్ కాలేజీల్లో దాదాపు 92,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 48,000 ప్రభుత్వ సీట్లు కాగా 44,000 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షా తేదీలను టీఎస్పీఎస్సి ప్రకటించింది. జూన్ 5 నుంచి 12 వరకు 7 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 11 ఆదివారం పరీక్ష ఉండదు. పరీక్షలన్నీ హైదరాబాద్ కేంద్రంలో మాత్రమే నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సి సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పరీక్షతో పాటు మరో 6 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ 150 మార్కులకు ఉన్నప్పటికీ అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రతి పేపర్కు 3 గంటల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ బయోపిక్ వెండితెరనెక్కనుంది. ఈ చిత్రంలో మైకేల్ జాక్సన్ పాత్రలో ఆయన తమ్ముడి కుమారుడు జాఫర్ జాక్సన్ నటించనున్నాడు. ఈ చిత్రానికి మైఖేల్ అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి అంచోనియా ఫుకో దర్శకత్వం వహించనుండగా 3 సార్లు ఆస్కార్ అవార్డు విజేత జాన్ లోగన్ కథను రాశాడు. మైకేల్ జాక్సన్ జీవితంలోని అన్ని కోణాలను ఈ సినిమాలో చూపిస్తామని ఆయన కుటుంబం ప్రకటించింది. నేడు టీమిండియా న్యూజిలాండ్తో 3వ టీ20 ఆడనుంది. తొలి టీ20 కివీస్, 2వ టీ20 భారత్ గెలిచి సిరీస్ను సమం చేశాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని 2 జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు భారత టాప్ ఆర్డర్పై స్పష్టంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్ వేళ రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్, బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. నగరంలో 2వ రోజు ఐటీ సోదాలు, 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్పై విచారణ. నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర, వనదేవతలను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు 3 ఫిబ్రవరి ప్రారంభం. సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో భేటీ. వైద్య విద్యకు కేంద్ర బడ్జెట్లో భారీ ప్రోత్సాహం. ఎంబీబీఎస్ చదవాలనే ఔత్సాహిక విద్యార్థులకు ఇది శుభ పరిణామం. ఇవి ఈనాటి వైఐటీవీ న్యూస్. మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.